అంజనా డ్రీమ్ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్, నవీన్ ఫౌండేషన్ చైర్మన్ గంటవర వెంకురెడ్డి పుట్టినరోజు వేడుకలను నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంకులో శుక్రవారం మిత్రులు ఘనంగా నిర్వహించారు. వెంకురెడ్డి మిత్రులంతా కలిసి డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ, విద్య, వైద్యం, ఉపాధి, గ్రామీణ వికాసం, క్రీడల్లో నవీన్ ఫౌండేషన్ చైర్మన్ గంటవరం వెంకురెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. తీవ్ర రక్త కొరతతో ఉన్న ప్రస్తుత వేసవి సమయంలో రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. ప్రస్తుత వేసవిలో రక్తం కోసం రోగులు ఎదురు చూస్తున్నారన్నారు. వైద్యులు సైతం రక్తం లేక శస్త్రచికిత్సలు ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. క్యాన్సర్ బాధితులకు, తలసీమియా చిన్నారులకు, ప్రసవానికి సిద్ధమైన తల్లులకు, డయాలసిస్ బాధితులకు రక్తం ఎంతో అవసరముందని చెప్పారు. మరొకరి ప్రాణం నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని మోపూరు భాస్కర్ నాయుడు పిలుపునిచ్చారు. పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి ఇతర కార్యక్రమాల్లో భాగంగా రక్తదానం వైపు యువత మొగ్గు చూపాలన్నారు. అనంతరం నవీన్ ఫౌండేషన్ చైర్మన్ గంటవరం వెంకురెడ్డి మాట్లాడుతూ, తన పుట్టినరోజు 10 మందికి సేవాభాగ్యం కలగడం సంతోషంగా ఉందని తెలిపారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి సేవా సమితి అధ్యక్షులు దూడల సుధీర్, నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు తాలూరి రాము, బావిశెట్టి వెంకటకిషోర్, అనిల్ నాయుడు, నారాయణ రెడ్డి, బలరామి నాయుడు మిత్రులు పాల్గొన్నారు. నిలువెత్తు నిరసనం మా చిరకాల శ్రేయోభిలాషి గండవర వెంకరెడ్డి గారు. ఆయన ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన నోవా బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి వారి మిత్రులు నారాయణ రెడ్డి గారు, బలరామ్ నాయుడు గారు మరియు వాళ్ళందరూ కూడా నోవా బ్లడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఆయన ఇలాంటి జన్మదినాలు మరొక 108 జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడా కూడా రాష్ట్రంలో రక్త నిధుల్లో పూర్తిగా రక్త నిల్వలు తగ్గిపోయి చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి రక్తనిధులు. ఎందుకంటే సర్జరీలు అన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఈ సమయంలో రక్తం అందకపోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఒక పక్క మండే ఎండలు సైతం ధిక్కరించి రక్తదానం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో రక్తదానం శిబిరాలు నిర్వహించలేకపోవడం, అలాగే కళాశాలలకు సెలవులు ఇవ్వడం, అలాగే రకరకాల కారణాల వల్ల చాలామంది రక్తదానానికి ముందుకు రావట్లేదు. దానివల్ల ఇప్పుడు రక్త కొరతతో ఎన్నో ఆపరేషన్లు ఆగిపోయినాయి. ఇలాంటి తరుణంలో ఆయన జన్మదినం రావడం, ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. అలాగే ఆయన కుమారుడు నవీన్ ఫౌండేషన్ మీద ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో చేస్తున్నాము. రానున్న రోజుల్లో నవీన్ ఫౌండేషన్ చైర్మన్గా గండవర వెంకరెడ్డి గారు మరెన్నో సేవా కార్యక్రమాలు జిల్లాలో చేయబోతున్నారు. అలాగే విద్య, వైద్యం, ఉపాధి, గ్రామీణ వికాసం, క్రీడల్లో నవీన్ ఫౌండేషన్ పూర్తి స్థాయిలో జిల్లాలో పనిచేసి తెలియజేసుకుంటూ, అందుకు నేను కూడా కోఆర్డినేటర్ ఉంటానని, మా అందరికి కూడా ఎప్పుడు సహాయ శాఖలు అందించుకున్నటువంటి మా రాము క్యాటరింగ్ రాము గారికి, నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులైన మిగతా మిత్రులకు, ఇక్కడ దూడల సుధీర్, బావిశెట్టి వెంకటకిషోర్ మిగతా అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి గన్నవర వెంకరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా కోసం ఇక్కడికి విచ్చేసిన నా ఫ్రెండ్స్కి, నా శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా మా భాస్కర్ నాయుడు, మా ఆర్ఆర్ క్యాటరింగ్ రాము, వీళ్ళందరూ నా కోసంగా వచ్చి నా కోసంగా ఇంత శ్రమపడి ఈ పని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వీళ్ళందరికీ నా తరపున శుభాకాంక్షలు, నా కుటుంబం తరపున శుభాకాంక్షలు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.